Amen, amen. Very good, Nana. Thank you so much. Very good. Mari, mana Sham lanti koruku, nimmanti koruku kuda manam pradhan chedam. Valaki health issues konni unnai kada. Devudu swastha parchalani pradhan chedam. Joyal pradhan chestava? Very good. Chesey Nana. Amma Ruth and Jay vala nanamma gurinchi. Ah, yes, yes. Cheptana. Thank you, Jesus. Thank you, Nikola. Thank you. God. Neil Gaganaki. Thank you, Arkanai. కోవిడ్ రాకుండా సాయం చేయండి, తగ్గించండి, చూద్దాం జాయ్ వాళ్ళ స్వస్థపరచండి. నమస్తే శ్యామలకి మంచి ఆరోగ్యం దయచేయండి. వచ్చినాం Yes, very good, Joyal. Thank you so much. Mari Priscilla? No? Unmute chesukona anna. Mari Ruth and Joy vala nannamaku kuda manam prarthana chedam. Hospital lo unnaru, treatment nadustundi kada. Mari swasthata koralani prarthana. Esa mi nanal prabha mi chestu 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 prabha. Esa mari ee roju ichinanduku vandanalu prabha. Ippudu Sunday school attend అయ్యేటట్టు సహాయం చేసినందుకు మీకే వందనాలు ప్రభా. ఎస్ఐ ఇప్పుడు రూతాంజాయ్ వాళ్ళ నానమ్మ గురించి ప్రేయర్ చేస్తున్నాం ప్రభా. నానమ్మకి స్వస్థత దయచేయండి ప్రభా. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది ప్రభా. దానివల్ల స్వస్థత దయచేసి మళ్ళా ఇంటికి క్షేమంగా వచ్చి మీ నామంలో మహిమపరిచేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్. అమ్మాన్ అమ్మాన్ వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మనం మనం స్టార్ట్ చేసేసుకుందామా సండే స్కూల్? ప్రారంభ ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. కల్పన ఆంటీ ప్రార్థన చేస్తారు. పిల్లలు ప్రైజ్ లాడ్ పిల్లలు, మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. అందరూ మోకరించండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన నీ నామం కొరకు వందనాలు స్తోత్రములు ప్రభు. మరొక నూతన దినమున్నాయన మా బ్రతుకుల్లో మా జీవితంలో దానముగా బహుమానంగా ఇచ్చి వేసి ఉదయం నుండి ఇప్పటి వరకు మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచారు తండ్రి. అందుకొరకు నీకు వందనాలు స్తోత్రం నాయనా. తిరిగి మరలా సండే స్కూల్ కార్యక్రమంలో నాయనా ఏకీభవించే కృపా భాగ్యమును మా చిన్న బిడ్డలకి మాకును నాయనా సకాలంలో అటెండ్ అయ్యే కృపను నాయనా మీరు అనుగ్రహించిన నీ ప్రేమ అంతటి కొరకు వందనాలు నాయనా. రావాల్సిన బిడ్డలను కూడా త్వరపెట్టి మీరు నడిపించుకురండి. ఎవరికి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకపోకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు స్తోత్రం ప్రభా. పాతవారు క్రొత్త వారు అనేకులు నూతనంగా నాయన దినదినము కూడా ఈ యొక్క నా తండ్రి సండే స్కూల్లో జాయిన్ అవ్వగలుగునట్లు మీరు సహాయం చేయండి. మా అటెండెన్స్ దినదినము నాయన మీరు పెంచమని కూడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. యాక్షన్ సాంగ్స్ విషయంలో, మెమరీ వర్స్ నాయన బిడ్డలు చెప్పే విషయంలో కూడా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. బిడ్డలకు నాయన చక్కటి జ్ఞానమునిచ్చిన ఆయన మీరు ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అందుకొరకు నీకు వందనాలు స్తోత్రం నాయన.
చెప్పబోచున్న వారిని బట్టి నీకు నమస్కారములు నాయన. అరి నోట మీ మాటను ఉంచి తండ్రి నీకు సూత్రం ప్రభా. చిన్న బిడ్డలకి అర్థమయ్యే రీతిలో వారు మాట్లాడగలుగునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు స్తోత్రం. నాయన మా అందరికంటే ముందు ఉండి ఈ కార్యక్రమము నాయన నడిపిస్తున్న శాలేం అయ్యగారిని బట్టి వందనాలు నాయన. అయ్యగారు చేయించిన పనులు ప్రయత్నములు ప్రయాణములన్నింటిలో మీ కృపా సహాయతను అనుగ్రహించి వెళ్ళిన ప్రతి చోట నాయన జయమును విజయమును ఇచ్చిన ఆయన మీరు మహిమను పొందుకుని మన వందనాలు. అనేకమైన ప్రయాణాల్లో ఉంటూ ఉంటుండగా ఎలాంటి అనారోగ్యం బలహీనత దరిచేరకుండా మీరు ఎక్కల చాటును భద్రపరచండి నాయన. మరొకసారి ప్రభా నీళ్ళ గగ్గని విషయంలో రూత్ అండ్ జాయ్ నాన్నమ్మ గారి విషయంలో నీ పాదములు చెంతకొస్తున్నాం ప్రభా. ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్లు నాయన నీ సన్నిధానంలో పెట్టి ప్రార్థించినప్పుడు అన్ని ప్రార్థనలకు నెరవేర్పునిచ్చావు ప్రభా. సంతోషభర్తలుగా చేసావు. ఈ ఇరువురు బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థతనిచ్చి బలమైన సాక్ష్యములు వెలుగులోని తీసుకురండి. అలాగే నాయన నిమ్మకకి ఇచ్చిన మంచి ఆరోగ్యమును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటు. ఇంకా అనేకులు ప్రభా ఈ సండే స్కూల్లో జాయిన్ అయి మీరిచ్చు నాయన దైవికమైన ఆశీర్వాదమును ఎంతో వాక్య జ్ఞానమును సంపాదన చేసుకుని మిమ్మల్ని మహింపరిచే కృపాభాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి పెట్టి మహిమను పొందుకునమని ఈ దిన కార్యక్రమమును దయగలగని మీ హస్తంలో పెట్టుకునుచు మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ పిల్లలు ఆమేన్. ప్రైజ్ లార్డ్. థాంక్యూ సో మచ్ అక్క. థాంక్యూ వెరీ మచ్. పిల్లలు ప్రార్థన అయిపోయింది. మన ముందుకు ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి. చేసేద్దాం మరి యాక్షన్ సాంగ్ అంటున్నారు చేద్దామా? ఓకే మనం అందరం కూడా శ్యామల అక్క ఎన్ని లెసన్ చెప్పారు పౌల్ గురించి కదా, పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అనుకుంటూ చాలా విషయాలు నేర్చుకున్నాం పౌల్ గురించి కదా. పౌల్ జీవిత సాక్ష్యాన్ని మనకందరికి కూడా మాదిరికరంగా ఉంది. మరి నీలో ఎంతమంది పౌల్ జీవితం లాగా నా జీవితం కూడా సాగాలి ఏసయ్యా అని ప్రార్థన చేస్తున్నారు? ఎవరైనా చేస్తున్నారా అటువంటి ప్రార్థన? చేయట్లేదా? పౌల్ చాలా చాలా ఘోరమైన శ్రమలను అనుభవించాడు. అంతకన్నా ముందు తనే ఇతరులను శ్రమల పాలు చేశాడు కదా. అవునంటారా కాదంటారా కదా మనం నేర్చుకున్నాం. మరి ఇలాగ దేవుడు ఆయన నడిపించాడు, ఎంత అద్భుత రీతిగా ఆయనని దీవించాడో మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. మరి ఆ శ్రమల పాలు చేసిన ఆ పౌల్ లాగా, ఆ దేవుని వెంబడించిన ఆ పౌల్లాగా మనం దేవుని సాక్షిగా ఒక మాదిరికరంగా జీవిద్దాం పిల్లలు. పాపపు జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తుని వెంబడిద్దాం. ఓకేనా? వచ్చేయండి మరి నేను కూడా క్రీస్తుని వెంబడిస్తాను పౌలు వలె అని చెప్తూ ఈ పాఠం చెప్పి దేవుని ఆరాధిద్దాం. పౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. పౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. నీ నడతలు పాపమే కనపడుతుండినా నీ క్రియతో యేసునే శ్రమ పెడుతుండినా వాటన్నిటి వదులుకో యేసుని చేరుకో నీ సాక్ష్యం నిలుపుకో క్రీస్తులో కలిసిపో. హే సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. నీ చూపుల స్వార్థమే తొణికిసలాడినా నీ మనసులో మోసమే తొంగి తొంగి చూసినా
వదులుకో యేసుని చేరుకో నీ సాక్ష్యం నిలుపుకో క్రీస్తులో కలిసిపో సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అట్టైపోయింది కదా ఓకే ఇట్స్ ఓకే ఇంతవరకే ఉంది పాట దాని తర్వాత రిపీట్ అయినట్టే ఓకేనా నచ్చిందా అందరికి పాట ఎంతమంది నచ్చింది ఈ థమ్స్అప్ చూపించండి రెండు థమ్స్అప్ చూపిస్తున్నారు కొంతమంది వావ్ ఓకే పౌలు సౌలు నన్ను ఎందుకు హింసిస్తున్నావు నేను నిన్ను చూస్తూనే ఉన్నాను చెప్పినప్పుడు తన కళ్ళ ద్వారా ఏసీని చూశాడు పిల్లలు ఆ దర్శనాన్ని గ్రహించాడు అందుకే అంటున్నాడు నేను ఏసీ వాడిని అయ్యాను మరి ఎంతమంది ఇవాళ మీరందరూ ఎంతమంది అంటారు నేను ఏసు వాడిని నేను ఏసీకి సంబంధించిన బిడ్డని అని ఎంతమంది అనగలుగుతారు చేతులు ఎత్తండి అనగలుగుతారా వెరీ గుడ్ పిల్లలు మీరు అందరు కూడా గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ మరి సండే స్కూల్లో మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం కదా ఇవన్నీ విషయాలు నేర్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ అనేక మందికి సాక్షిగా అలా పౌలు ఎలాగ జీవించాడో మనం కూడా జీవిద్దాం పిల్లలు అలాగేనా ఆ సాక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా నిలబెడతాం వెరీ గుడ్ వెల్ డన్ పిల్లలు మరి ఇప్పుడు బైబుల్ నాలెడ్జ్ సాంగ్ చూసేద్దాం మనకి బైబుల్ నాలెడ్జ్ సాంగ్ ఏముంది దాని ఉన్న విశేషాలు చెప్పడానికి ఎవరు వస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు అని చూడడానికి సిద్ధంగానే ఉన్నారా ఎవరబ్బా వ్యక్తి ఉన్నారా ఉన్నారా జయంత్ ఎస్ జయంత్ వచ్చేసాడు ఎస్ Are you ready, Nana? Yes or no? No. Nana, unmute chesko. Kai rojan telidakka. Are you in my message pampichan ga, Nana? Mummy, intrekar ledakka. Ayyo. Salli, nen introduction istalle. నెక్స్ట్ టైం ఓకేనా నో ప్రాబ్లమ్ ఇట్స్ ఓకే ఫైన్ అదే పిల్లలు ఇవాళ బైబిల్ నాలెడ్జ్ సాంగ్ మనం ఏం చూడబోతున్నాము అంటే యాకోబు సంతానం యాకోబు ఎవరో తెలుసా ఎంతమంది తెలుసు యాకోబు బైబిల్లో ఉన్నాడా యాకోబు పేరు ఎప్పుడైనా విన్నారా విన్నాం కదా ఆ యాకోబుకి ఒక సంతానం ఉంది ఆ సంతానంలో ఎంతమంది ఉన్నారు వారి పేర్లు అన్ని విషయాలు కూడా మనం ఈ పాటలో నేర్చుకుంటాం ఈ పాట కన్నా ముందు మనకి ఇంకో ఇంట్రొడక్షన్ ఇవ్వబడిన పిల్లలు చక్కగా చాలా మంది ఒక మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక గేమ్ ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేశారు అది లాస్ట్ టైం నేను బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు మీకు అందరికీ ఒక టాస్క్ ఇచ్చాను పిల్లలు మరి ఎంతమంది అయితే చేశారో తెలియదు కానీ ఒక వ్యక్తి చేశారు ఎవరా వ్యక్తి ఏఎన్ జోయల్ ఎస్ ఏఎన్ జోయల్ తప్ప ఇంకెవరు చేయలేదు చాలా చక్కగా నీట్ గా అంత ఎలాగైతే ఉందో అలానే తను ప్రాక్టీస్ చేసి చెప్పాడు పిల్లలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఆనందం అనిపించింది వెరీ గుడ్ నాన్న ఏం చేయాలి గాడ్ బ్లెస్ యూ అలాగే పిల్లలు మీరు కూడా ప్రయత్నం చేయండి ఓకేనా చాలా టైం ఉంది కాబట్టి మీరు కూడా ఏదైనా ప్రయత్నం చేయండి ఇప్పుడు ఈ పాట ప్లే చేస్తున్నప్పుడు ముందుగా ఉన్న ఇంట్రడక్షన్ ఏంటి తర్వాత పాటలో ఉన్న భాగాలు ఏంటి అంత పాటల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అలాగే ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను కదా సండే స్కూల్ గ్రూప్ లో సండే స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాట వింటూ ఉందని పిల్లలు ఓకేనా మరి చేస్తారు ఇవన్నీ ఎస్ఆర్ నో ఓకే చేస్తారని నమ్మకం ఉంది వెరీ గుడ్ పిల్లలు మరి ఈ పాట చూసేద్దాం
యాకోబు సంతానం 13 మందిని మన వారి పేర్లు కూడా చూసాం తండ్రి. ఇదిగోండి పాఠం మీకు. యాకోబు సంతానం 13 మంది పేర్లు మనం ఇలా జ్ఞాపకం ఉంచుకో. లేజీ అనే పేరుగల ఒక టీం ఆటకు దిగారు. ఈ టీంలో లేయా, జిల్పా ఉన్నారు. వాళ్ళకెదురుగా రాబీ అనే టీం ఆటకు దిగారు. రాబీ అంటే రాహేలు, బిల్హా. మొట్టమొదట యాకోబు అనే బంతి లేయాకు ఇవ్వబడింది. అప్పుడు లేయా 4 పాయింట్లు కొట్టింది. రూబేను, షిమ్యోను, లేవి, యూదా. లేయా తనకు క్రాస్గా ఉన్న బిల్హాకు బంతి విసిరింది. బిల్హా ఆ బంతిని పట్టుకోగానే 2 పాయింట్లు సంపాదించింది. దాను, నఫ్తాలి. బిల్హా ఆ బంతిని తనకెదురుగా ఉన్న జిల్పాకు విసిరింది. అప్పుడు జిల్పా బంతి పట్టుకోగానే 2 పాయింట్లు సంపాదించింది. గాదు, ఆషేరు. అప్పుడు జిల్పా ఆ బంతిని తన ప్రక్కనే ఉన్న లేయాకు విసిరింది. లేయా బంతిని పట్టుకుని 3 పాయింట్లు సంపాదించింది. ఇస్సాకారు, జెబూలూను, దీనా. లేయా ఆ బంతిని తనకెదురుగా ఉన్న రాహేలుకు విసిరింది. రాహేలు ఆ బంతిని పట్టుకుని 2 పాయింట్లు సంపాదించింది. యోసేపు, బెన్యామీను. షిమ్యోను, లేవి, యూదా. దాను, నఫ్తాలి. గాదు, ఆషేరు. దాను, నఫ్తాలి. గాదు, ఆషేరు. ఇస్సాకారు, జెబూలూను, దీనా. యోసేపు, బెన్యామీను. ఇస్సాకారు, జెబూలూను, దీనా. యోసేపు, బెన్యామీను. వరుసగా అందరిని లెక్క పెట్టండి. వరుసగా అందరిని లేయా, జిల్పా, రాహేలు, బిల్హా కన్నారు వారందరిని. లేయా, జిల్పా, రాహేలు, బిల్హా కన్నారు వారందరిని. పాట విన్నారు కదా పిల్లలు? అమ్మా పాట అయిపోయిందా? అయిపోయింది అంకుల్. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, నన్ను స్పాట్లైట్ చేయండి. స్పాట్లైట్ చేసండి అంకుల్. చేశారా? yes అంకుల్. ఓకే, రైట్. ఇప్పుడు పిల్లలు పిల్లలు అంతా బాగున్నారా? ఓకే, ఎవరెవరు ఉన్నారు? సెలీనా ఉంది, ప్రిసిల్లా అండ్ పెర్సిస్ ఉన్నారు, కల్పన గారు కనిపించారు, ఏం జాయల్ కనిపించాడు, ప్రశాంతి, ఎవరు ఈ పేర్ల పేరు రాయలేదు, జయంత్ అండ్ సోనిక కనిపించారు, ఆకాష్ కనిపించారు. ఏ ఆకాష్ బాగున్నావా? ప్రైజ్ ద లార్డ్. ఆకాష్ ఏది, మైక్ ఆన్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. జర్మియా గారు బాగున్నారా? చాలా సంతోషం సార్, వండర్ఫుల్, వెరీ గ్లాడ్, చాలా సంతోషం. ఆకాష్ ఒక ఆడియో పంపించాడు, నేను అందరికి పంపిస్తాను. ఇంకెవరు ఉన్నారు? సహనా బాగున్నావా? వండర్ఫుల్, వెరీ గుడ్. ట్రూత్ అండ్ జాయ్ బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జాయ్ అండ్ లిలీ బాగున్నారా? ఆకాష్ ఏది, నీ మైక్ ఆన్ చేయలేదు. జర్మియా గారు మీ ఫోన్ అడ్డుగా పెట్టండి సార్, మీ ఫోన్ అడ్డుగా పెట్టండి. వండర్ఫుల్, వెరీ గుడ్. ఇప్పుడు చూసారు పెద్దగా అనిపిస్తున్నారు. ఓకే, వండర్ఫుల్. బ్యూలా గ్రేస్ అమ్మ హ్యాపీ, బాగున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు పిల్లలు మీకు ఒక అన్నయ్యని చూపిస్తా. అన్నయ్య పేరేంటంటే స్టీఫెన్. అందరూ హలో ప్రైజ్ రా చెప్పండి. అన్నయ్య ప్రైజ్ రా చెప్పండి. అందరూ అన్ని చేసుకోండి.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ఓకే. అయితే ఇప్పుడు స్టీఫెన్ అన్నయ్యకి మేము సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వబోతున్నాం. స్టీఫెన్ అన్నయ్య ఎంఏ ఇంగ్లీష్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఓకేనా? నాకు మంచి బ్రదర్ కాబట్టి స్టీఫెన్ అన్నయ్యకి వెల్కమ్ చెప్పండి అందరు కూడా. ఆకాష్ నిన్న ప్రోగ్రామ్ బాగుందన్నావు కదా, ఒకసారి చెప్పు. ఇప్పుడు అందరు అక్కడ వింటా చెప్పు, ప్రోగ్రామ్ నిన్న ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. ఏం నచ్చింది నీకు దాంట్లో? చర్చిలో ఉండేవాడు అందరికి చెప్పినా. ఓకేనా? ఓకే. మరి మింతల్లి ఒకసారి స్టీఫెన్ బాబు కోసం ప్రార్థన చేయండి. స్టీఫెన్ అన్న కోసం చైతల్లి రేపు నుంచి అన్న జాయిన్ అవుతారు. కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన అంటే ఏం చేయాలి? చేతులు తొడించాలి, కళ్ళు మూసుకోవాలి, అలాగే మోకరి నుంచి అందరు కూడా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధరా, ప్రేమ గారి తండ్రి, నీ అద్వితీయ గణనామానికి సుతులు సూత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నీవు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. మరి నైనా ప్రభా, సండే స్కూల్ ని ఇంతవరకు నైనా ప్రభా నీవు కృప చూపించి నడిపించావు మా మధ్యకు. మరి నైనా ప్రభా, స్టీఫెన్ అనేది మా మధ్యకు తీసుకుని వచ్చినందుకు వందనాలు. తనని చూడడం చాలా సంతోషం, ఆనందకరంగా అనిపించింది తండ్రి ప్రభా. మరి నైనా నీవు తనను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు నైనా ప్రభా. తను ఏదైతే చదువుతున్నారో ప్రభా, ప్రతి ఒక్క చదువులోనూ ప్రభా నీ జ్ఞానం చేత నింపి నైనా ప్రభా నీవే ముందు నడిపించమని వేడుకుంటున్నారు. రేపటి నుంచి అయితే తండ్రి ఏదైతే పనులకు వెళ్తున్నారో తండ్రి, ఏదైనా ఏదో స్టడీస్ చేస్తున్నారు ప్రభా, ప్రతి ఒక్కటి కూడా ప్రభా నీ యొక్క సాధ్వినియం ఉంచుకొని తండ్రి ప్రభా, నీ అభిషేకం నుంచి నైనా ప్రభా సమస్తము నీ యొక్క కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. ఏదైతే ఆశపడి ఉన్నారో, ఏదైతే కోరుకున్నారో ప్రతి ఒక్కటి కూడా తండ్రి యేసు నామంలో నాకు కలుగుతుంది అని గొప్ప విశ్వాసంతో తను నేను అనేక మందికి సాక్షి సహాయం దయచేయమని మా మధ్యకు చేర్చి నైనా ప్రభా ఇలాగ ఆనందకరంగాను సంతోషంగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఇక్కడ మేమందరం కూడా నీ నామాన్ని గణపరచి ఇలాగ మేము ఇంకా జీవించడానికి సహాయం దయచేయమని ప్రభా అయిన యేసు క్రీస్తు అతి పరిశు నామం ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాం తండ్రి. అయితే స్టీఫెన్ వాళ్ళ డాడీ ఉన్నారు, మోహన్ గారు. స్టీఫెన్ వాళ్ళ డాడీ మోహన్ గారు. మోహన్ గారు స్టీఫెన్ కోసం మరి ఉద్యోగం రిటైర్ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని స్టీఫెన్ హెల్ప్ చేస్తున్నారన్నమాట. ఆ స్టోరీ అంతా మళ్ళీ తర్వాత చెప్తాను. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నారు అక్క. అన్మ్యూట్ చేసుకుంది. Praise the Lord. Our future will be all there on Sunday school. Okay, okay? Yes, sir. Yes, sir. Bye-bye. Right, ma'am. Praise the Lord. Carry on. All the best. Thank you, sir. Thank you so much. Right. Then leave out, ma'am. Yes, sir. Then leave out. Okay. Hello, Akash. Praise the Lord, Nana. Welcome to Sunday school. నైస్ టు సీ యూ. మరి నచ్చిందా సండే స్కూల్ నిన్న చూసావా? నచ్చింది. నచ్చిందా? మరి చాలా విషయాలు ఈ సండే స్కూల్లో మనం నేర్చుకుంటాము. దేవుళ్ళు ఇంకా ఇంకా ఎదుగుతూ ఇంకా ఇలా అందరిలాగా మనం కూడా సాక్షిగా ఉండాలని నీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. మరి పిల్లలు సాంగ్ చూసారా? అయిపోయిందా? ఇప్పుడు మన పని ఏంటి? ఆ, యెస్,
హ్యాపీ చూపిస్తుంది హోంవర్క్ చూపించడం అని. ఓకే వెరీ గుడ్, మరి హ్యాపీతోనే స్టార్ట్ చేసేద్దాం. మరి హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టుకున్నారా? హ్యాపీ ఓకేనా? రెడీయా? చేయలేదా? అయ్యో వెరీ గుడ్. సూపర్ 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 వెరీ గుడ్ నాన్న. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆమె ఎందు బలవంతులై ఉంది. వెరీ గుడ్ నాన్న జోయల్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న. ఆనంద్ అన్న వచ్చారా? ఇక్కడ ఉన్నారా అన్న? జోయల్ లిల్లి అక్క, డాడీ ఉన్నారా? నాన్న లేరక్క. లేరా? ఓకే ఓకే ఫైన్ ఇట్స్ ఓకే నాన్న. ఓకే పిల్లలు ఇంకా హోంవర్క్స్. సెలీనా, ప్రైజ్ లార్డ్. ఎవరికోసం ప్రేయర్ చేస్తావు నాన్న? సెలీనా నీలన్నయ్య, వెరీ గుడ్ నాన్న. ఏమని ప్రేయర్ చేసావు చెప్తావు ఒకసారి? కరోనా గురించి నాకు నీ బుక్ లో రాసి చదవా. ఒకసారి నీ బుక్ లో రాసి చదవా. నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. Give good health to Neelagavan Anna. Remove all sickness to Neelagavan Anna. In Jesus' name I pray. Amen. Amen. Very good, Nana. Wonderful. Pillal, inka homeworks. ఇంకా చూపిస్తుంది అక్క మా సెలీనా. గాడ్ బ్లెస్ యు అమ్మ. సూపర్ వండర్ఫుల్ చాలా బాగుంది సెలీనా, చాలా చక్కగా వీసి. నాకు ప్రభువు నన్ను ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలమంతులై యుండుడి. వెరీ గుడ్ నానా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు సెలీనా. ఓకే నెక్స్ట్ ప్రిసిలా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నానా. పర్సనలీ ఫైనల్లీ మై బ్రదర్ అండ్ బీ స్ట్రాంగ్ ఇన్ ది లార్డ్ అండ్ ఇన్ in the Lord for this in the power for his might. Ephesians 6:10. Prayer points are there. Very good nana, very good. Neelaga nana koruku pradhan chestunara? Chestunnam akka. Okay, mere time laina pradhan chestunna gaani anna koruku tappansariga pradhan cheyandi. Okay na? Okay. Verses edi verses bite kelindakka.
రైట్ కింద కూర్చోబెట్టు సండే స్కూల్లో కూర్చోమండి. అక్కవే కదా తీసుకొని రావాలి కూర్చోబెట్ట తీసుకొని ఓకేనా వెల్ డన్. Next. Sahana, praise the Lord. Praise the Lord, Nana. నేను ఇంకా చేస్తున్నాను అక్క లేట్ అయ్యింది. ఓకే చేస్తూ ఉండు నేను మళ్ళీ తిరిగేసి వస్తాను ఇద్దరు ఓకేనా. వెల్డన్ వెరీ గుడ్ నాన్న. ఎస్ రూత్ ఎంజాయ్ మా హీరోస్ వచ్చారు. ఎలా ఉన్నారు నాన్న? ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. నాన్నకి ఎలా ఉన్నారు? ప్రార్థన చేస్తున్నా. మరి ఆపరేషన్ ఎప్పుడు అన్నారు? ఇంకా చెప్పలేదా? సూపర్ నానా, చాలా చాలా బాగుంది. సూపర్ నానా, కనిపించింది కనిపించింది. నీది ఇంకా 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 సూపర్ ఉంది జాయ్. చెప్తారా మిమ్మల్ని వచ్చి చెప్తారా? అక్క ప్రేమ ఫీల్ గగా అన్న గురించి చేస్తామక్క. వెరీ గుడ్ నాన్న. లేదక్క పర్వాలేదు, నువ్వు ప్రార్థన చేస్తావు కదా జాయిన్. చేశానక్క. చేసావా? ఇప్పుడే చేయమని జాయిన్. ఇప్పుడే నీల్ గగన్ అన్నీ కొడుకు నువ్వు ప్రార్థన చేయి. ఇంటికి రావడానికి సహాయం చేయమని సహాయం చేయండి ఏసయ్యా. ఇంట్లో ఉన్న ఎవరికి రాకుండా సహాయం చేయమని ఏసైనా తండ్రి. ఆమేన్. ఆమేన్. వండర్ఫుల్ అన్నా జాయ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నగర్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు బోత్. నెక్స్ట్ ఎవరు రెడీగా ఉన్నారు? మీ హ్యాండ్ రైజ్ చేయండి అన్న. అక్క మెమరీ వర్క్స్ నేర్చుకోవాలి అక్క. పర్వాలేదు అన్న, నెక్స్ట్ టైం ఓకేనా? వెరీ ప్రైజ్ లార్డ్ అన్న. ఆకాష్ అడ్మిట్ చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఓ ఇవాళే జాయిన్ అయ్యి ఒక్క కూడా చేసేస్తారు. వెరీ గుడ్. అన్మ్యూట్ చేసుకున్నాను. థాంక్స్ అక్క. వెరీ గుడ్ నాన్న. ఫైనల్లీ ద స్ట్రాంగ్ ఫైనల్లీ బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ ఇన్ హీ మైటీ పవర్. ఎఫెసి 6:10. వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు అక్క. మమ్మీ వచ్చారా? మమ్మీ అక్క వస్తుంది అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. మీ తమ్ముడికి పోయేసరికి చెప్పన్నాకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండు. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. జాయిన్ ఒక రిక్వెస్ట్ నాన్న.
నిన్న నేను రాలేదు క్లాస్ కి, సో లెసన్ ఏం చెప్పారు చెప్తావు నాకు ఒకసారి. నిన్న నేను క్లాస్ కి రాలేదు, నాకు లెసన్ ఒకసారి చెప్తావా నిన్న ఏం చెప్పారు? నిన్న రాజ్ కమల్ అక్క లెసన్ చెప్పారా? ఏ లెసన్ చెప్పారు? అది చెప్తావా? సంసన్ అక్క మరి చెప్ప అన్నకి. నాకు లెసన్ చెప్పావా ఒకసారి? సంసను ప్రేమిస్తాడు, అమ్మాయి పెళ్లి అయిపోయిందని రెండు నక్కల్ని పట్టుకొని దాన్ని రెండు చుట్టి దానికి ఒక దివిటీని రెండు కలిపి ఒక దివిటి నెట్టేస్తారు, అవన్నీ పారిపోయి ఫిలిస్తీన్ పంటలంతా నాశనం చేసింది అన్న. అప్పుడు ఫిలిస్తీన్లు కోపం వచ్చి ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళి మాకు సంసోన్ని అప్పగించేయండి, మేము వెళ్ళిపోతాం అంటే సంసోన్ని కొత్త తాళ్ళతో బంధించేస్తారన్న. అప్పుడు సంసోన్ని తీసుకున్నప్పుడు సంసోన్ మీద దేవుని ఆత్మ దిగి రావగా సంసోను ఆ తాళ్ళని తెంపేసి తెంపినప్పుడు దేవుడు ఒక గాడిద ఎముకుని చూపిస్తాడన్న. చూపిస్తే ఆ గాడిద ఎముకతో 1,000 మంది ఫిలిస్తీన్లు చంపేస్తారన్న. Wow, very good, Nana. Multiple joy, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. Thank you. Super, wonderful. God bless you, Joy. All right. Inka ever ready, Kunaru? Sahana. Hello. Hello, Sahana. Praise the Lord. Sorry, Kuchu. వెరీ గుడ్ నానా. And in the power of his might. Efficiency. Praise the Lord, Sahana. Well done. Very good. God bless you. All right, Nana. Thank you so much. Chala baga chesaru. Jayant and Sonika. Praise the Lord. Praise the Lord, Annaya. Praise the Lord, Nana. Homework చేయలేదు అన్నయ్య. మమ్మీ వస్తా. చెప్పండి. దేవు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. Very good, Jen and Sonika. Wonderful. Very good, Nana. So, ఇంకా ఎవరు ఉన్నారు? ప్రశాంతియ కథగర్ ఎవరో పిల్లలు కనబడుతున్నారే. Praise Lord, Nana. Unmute చేసుకోండి. నానా అక్కడ కింద మైక్ మీద సింబల్ కొట్టన్నానా? మైక్ మీద ఇక్కడ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద క్లిక్ చేయండి. ప్రశాంతి అక్క ఉన్నారు అక్కడ? ప్రశాంతి అక్క హలో,
మళ్ళీ వద్దాము ఓకేనా. అక్క అక్క పిల్లలు ప్రశాంతి అక్క పిల్లలు ఎవరు కనుక్కుందామని అక్క నేను స్కూల్ దగ్గర ఉన్నానమ్మా. ఓకే అక్క ఓకే ఓకే అక్క పిల్లలు ఉంటే సరే కూర్చోండి నేను పక్కన ఉంటాను చెప్పు కూర్చోబెట్టమ్మా. ఆల్ రైట్ అక్క. ఓకే అక్క థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి అక్క. పిల్లలు అందరు అయిపోయారా మీ హోంవర్క్స్ అని చూపించేశారా అందరు చూపించారా ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి వెళ్ళిపోదాం పిల్లలు మన మధ్యకి లెసన్ చెప్పడానికి ఎవరు వచ్చారు చూద్దామా. ఓకే ఓవర్ టు సునీత. మరి లెసన్ లోనికి వెళ్దామమ్మా. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు వరకు కాచి కాపాడినప్పుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. లెసన్ లోనికి వెళ్తున్నట్టు ప్రభా నైనా నీ యొక్క ఆత్మను నా మీద ఉంచండి నైనా. నేను మాట్లాడుచుండక ప్రభా నైనా నన్ను మరుగుపరిచి మీరు నోటు దూరంగా నన్ను వాడుకోండి ప్రభా. నైనా పిల్లలందరికీ అర్థమగులగున ప్రభా హృదయాలలో మారు మనసు దయచేసి మీకు ఇంకా ప్రభా దగ్గరగా మేము అంటుకట్టబడ్డానికి మీ కృపను దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. 3 2 1 ఓకేనన్నా మీ బైబిల్స్ తెచ్చుకున్నారు కదా. ఓకే మరి సునీతకు ఏం చెప్తుంది ఎలీషా గారి గురించి చెప్తుంది కదా. ఈరోజు మనము ఎలీషా గారు చేసిన 2 అద్భుతాలు మరలా ఇంకొక 2 అద్భుతాలు నేర్చుకుందామా. మరి మీరు అందరు రెడీగా ఉన్నారా మీ థమ్స్ అప్లు చూపించండి. వెరీ గుడ్ ఓకే నాన్న. 2 రాజులు పాత నిబంధన గ్రంథంలో 307 పేజ్ లో ఒక పార్ట్గా మరలా 6th చాప్టర్ 1st నుండి 7th వరకు ఒక పార్ట్గా చూసుకుందాం నాన్న ఓకేనా. ఫస్ట్గా అందరూ చక్కగా వినాలమ్మా. 2nd చాప్టర్ 19th వర్డ్ నేను చదువుతున్నాను వినండి. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో ఇక్కడ మనం ఒక వచనం చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం ఓకేనా. పట్టణపు వారు ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైనా నీవు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషా గారితో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థమైందా పిల్లలు ఇక్కడ నీళ్లు అనేవి ఏ విధంగా ఉందో అక్కడ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎలీషా గారికి చెప్పడం జరుగుతుంది. మనం కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ చూసుకుంటూ మనం ఇటు వద్దాం పిల్లలు. ఎలీషా గారు చేసిన మొదటి అద్భుతం ఎవరైనా చెప్పగలరమ్మా. ఏలియా గారి దగ్గర నుండి 2 ఆత్మను అతను ఆకాశం నుండి పడిన దుప్పటిని తీసుకొని వచ్చేటప్పుడు ఏ అద్భుతం జరిగిందో ఎవరైనా చెప్పగలరా. ఎవరైనా ఒకళ్ళు చెప్పండి. ఎవరైనా చెప్పండి పర్వాలేదు. వెరీ గుడ్ నానా. ఓకే ఎలీషా గారి దగ్గర నుండి ఆ దుప్పటి పొందిన తర్వాత మరి ఏలియా గారు ఎలీషా గారు రివర్ దాటి వెళ్ళారు. తర్వాత అది క్లోజ్ అయిపోయింది. తర్వాత ఆ యొక్క దుప్పటితో ఆ యొక్క రివర్ మీద కొట్టినప్పుడు అది మరలా డివైడ్ అయ్యి చూడండి మన ఎలీషా గారు ఎంత చక్కగా నడుచుకొని వస్తున్నారు. దాటిన తర్వాత ఆ రివర్ దాటిన తర్వాత పిల్లలు మరలా అది క్లోజ్ అయిపోదు కదా. క్లోజ్ అయిన తర్వాత ఎలియా గారు ఎలీషా గారు వెళ్ళేటప్పుడు కొంతమంది శిష్యులు అబ్జర్వ్ చేస్తున్నారని మనం పాత లెసన్ లో నేర్చుకున్నాము గుర్తుందా పిల్లలు. అలాగే వాళ్ళు
వాళ్ళతో పాటు అంటే ఎలియా గారి ఆత్మ ఎలీషా గారి మీదకి దేవుడు పంపి ఉన్నాడు, యెహోవా దేవుడు పంపి ఉన్నాడు అని ఎంతో హ్యాపీగా ఆ యొక్క ఎలియా గారి దగ్గర మరలా అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇలా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఒక పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం వాళ్ళు బృందావన వచనం చూసుకున్నాం కదా, అక్కడ ఉన్న వాటర్ అనేది బాగోలేదని ఆ పట్టణస్తులు చెప్తారు. ఇదిగో మా పట్టణం చాలా బాగుంది, రమ్యంగా ఉంది, అందంగా ఉంది, కానీ ఇక్కడ ఉన్న వాటర్ నిస్సారంగా ఉందని మన వాక్యం చదువుకున్నాం కదా పిల్లలు, నిస్సారంగా ఉంది ఆ వాటర్ వల్ల భూమి కూడా నిస్సారంగా ఉందని పాపం బాధతో చెప్తున్నారు. ఇక్కడ ఏలియా గారు చేసే పని ఏంటి పిల్లలు, ఇస్రాయేల్ పక్షాన ఆయన దేవునికి మొరపెట్టి వాళ్ళకి ఎంతో సహాయకుడుగా మధ్యవర్తిగా ఉన్నారు కదా పిల్లలు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒకటి చెప్తారు పిల్లలు, మీరు ఒక క్రొత్త కుండను తీసుకురండి, దానిలో ఉప్పును తీసుకువచ్చినప్పుడు ఉప్పును తీసుకొని రండి అని చెప్తారు పిల్లలు. చూడండి పిల్లలు, అలాగే శిష్యులు నాకులాగే ఇదిగో పాటలో ఇదిగో ఉప్పును తీసుకొని వచ్చారు పిల్లలు. ఎందుకు, వాళ్ళు ఒక అద్భుతం చూడడానికే కదా, ఎందుకంటే వాళ్ళకి తాగడానికి వాటర్ అనేది నిస్సారంగా, మనము సముద్రానికి వెళ్ళి వాటర్ తాగినప్పుడు అవి ఉప్పుగా ఉండి తాగుతుంది, కొన్ని ప్లేసెస్ లో అయితే అసలు వాటికి టేస్ట్ ఉండదు. అలాగూ వాళ్ళ ప్రాబ్లమ్ ని వాళ్ళు అక్కడ ఉన్న పట్టణస్తులు ఆ పట్టణంలో ఉన్న శిష్యులు చెప్పడం జరిగింది పిల్లలు. వెంటనే కుండను తీసుకొని కొత్త కొండ ఒకటి దానిలో ఉప్పును తీసుకొని రమ్మని చెప్పినప్పుడు యెహోవా దేవుడు ఏ విధంగా సెలవిచ్చాడో ఆ విధంగానే ఎలీషా గారు ఎక్కడికి, చూడండి పిల్లలు ఆ యొక్క రివర్ ఉంది కదా, ఆ ఊట ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ ఆ ఊట ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి తీసుకువెళ్ళి ఈ యొక్క ఉప్పును వేయడం జరుగుతుంది పిల్లలు. చూడండి పిల్లలు, అక్కడ ఆ ఊట దగ్గర అది వేసిన వెంటనే ఉప్పు అనేది కరిగే స్వభావము మరలా అది జీవానికి గుర్తు పిల్లలు. చూడండి పిల్లలు, చక్కగా ఎలీషా గారు ఇది వేసిన తర్వాత అదొక్క దాని యొక్క సారము ఆ యొక్క ఓటలోనికి దిగి అక్కడ నుండి వచ్చే వాటర్ అనేది చూడండి పిల్లలు చక్కగా, చూడండి పిల్లలు అక్కడ ఉన్న ఆ యొక్క శిష్యులు రుచి చూస్తున్నారు చూడండి పిల్లలు. అయిన తర్వాత చాలా బాగున్నాయి, మధురంగా ఉన్నాయి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది ఈ కాలానికి కూడా, ఆ కింద మనము మిగతా వర్సెస్ చూసుకుంటే నేటికి కూడా అవి మధురముగా మరణము లేని వాటర్, అంటే దాని నుండి మనము ఇంతకు ముందు లెసన్ లో పాయిజన్ పాట్ లో ఉన్న పాయిజన్ దేవుడు యెహోవా దేవుడు అద్భుతం చేశారు. ఇప్పుడు మరణకరమైన వాటర్ నిస్సారమైన వాటర్ ని దేవుడు ఏ విధంగా తన యొక్క అద్భుత కార్యాన్ని తన ప్రజల పట్ల చూపించాడో చూసాం కదా పిల్లలు. మరి దీని నుండి మనమేం నేర్చుకోవాలి పిల్లలు, ఈ పాప లోకంలో మనం ఉన్నప్పుడు మనకు పాపం అంటకుండా ఉంటుందా పిల్లలు? నీతిమంతుడు లేరు ఒక్కరు లేరని దేవుని వాక్యం చెప్తుంది కదా పిల్లలు, తెలుసా? అలాగే ఈ లోకంలో ఉన్న మనము పాపంతో ఉన్నప్పుడు నిస్సారమైన జీవితాలతో మనం ఉన్నప్పుడు దేవుడు మన కోసం ఈ లోకానికి దిగి వచ్చారా లేదా పిల్లలు? దిగి రావడమే కాదు, మన కోసము పిల్లలు సిలువ మ్రానుపై మరణించి మూడవ రోజున తిరిగి లేచాడు. ఆ యొక్క రక్తం మనం ఎప్పుడైతే మనము ఇక్కడ ఎలీషా గారు ఎక్కడ ఆ యొక్క ఉబ్బికే వాటర్ ఉందో అక్కడ ఏ విధంగా ఆ యొక్క ఉప్పును వేసినప్పుడు అది సారవంతంగా ఏ విధంగా ఆ వాటర్ అయ్యిందో, మన యొక్క పాప జీవితాన్ని మనం ఒప్పుకోవడం వల్ల ఏసై సిలువ రక్తం మన మీద ప్రోక్షించబడి పిల్లలు అది పాపం నుండి విడుదలనిచ్చి మన జీవితంలో ఎప్పుడు లేని సంతోషం ఎప్పుడు లేని ఆనందము మనము తో నింపబడతాం పిల్లలు. అంతేకాకుండా రెండవ పాటగా అందరూ రెడీగా ఉన్నారా రెండవ పాట నేర్చుకోవడానికి పిల్లలు? సెకండ్ పాట నేర్చుకుందామా, సెకండ్ మెరికల్? ఓకేనా పిల్లలు, అందరు రెడీగా ఉన్నారా? ఓకే, ఇక్కడ మనము రెండవ రాజులు 6:1-7 వరకు ఉంటుంది. ఇది వచ్చి ఎలీషా గారి యొక్క శిష్యులు ఎలీషా గారి దగ్గరకు వచ్చి ఒక మనవి చేస్తున్నారు పిల్లలు. ఆ మనవి ఏంటంటే వాళ్ళు ఉండే ప్లేస్, ఎలీషా గారి దగ్గర స్టూడెంట్స్ ఉన్నారా లేదా పిల్లలు,
మనం ముందు చెప్పుకున్న పాఠంలో కూడా వాళ్ళ దగ్గర ఉన్న శిష్యులు 100 మందికి పైగా ఉన్నారు. వాళ్ళకి ఆహారం లేనప్పుడు దేవుడు ఆహారాన్ని సమకూర్చాడని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. అంటే ఈ విధంగా మనం చూసుకుంటే ఎలీషా గారి దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారని మనం తెలుసుకోవచ్చు. ఈ శిష్యులు అంటారు పిల్లలు, ఒక రోజు ఎలీషా గారి దగ్గరకు వచ్చి అంటారు పిల్లలు, మనం ఉన్న ప్లేస్ చాలా ఇరుగ్గా ఉంది ఎలీషా గారు, మరి మేము ఇలా అనుకుంటున్నాం యాగ్దాన్ నది దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణులను నరికి తీసుకువచ్చి, పిల్లలు చూడండి నరికి తీసుకువచ్చి మేము ఒక విశాలమైన ప్రాంతంలో మన కోసం ఒకటి ఏర్పాటు చేసుకుందాము అని అంటారు పిల్లలు. చూడండి పిల్లలు ఇలాగా వెళ్తున్నప్పుడు ఒక శిష్యుడు అంటారు, ఎలీషా గారు మీరు కూడా మాతో యాగ్దాన్ నది ప్రక్కకు వస్తే బాగుంటుంది అని అన్నప్పుడు ఎలీషా గారు సరే మీతో కూడా వస్తానని ఎలీషా గారు కూడా చూడండి పిల్లలు వాళ్ళతో పాటు వెళ్తున్నారు. మరి మనం కూడా వెళ్దామా? ఓకే. అలా వెళ్తున్నప్పుడు అందులో ఒక శిష్యునికి మనము చెట్లు నరకాలంటే ఏమేమి కావాలి పిల్లలు చెప్పగలరా? ఓకే, గొడ్డలు కావాలి కదా పిల్లలు. అలాగూ ఆ యొక్క శిష్యుల్లో ఒక అతనికి గొడ్డలు లేకపోవడంతో ప్రక్కింటి వారి ఇంటికి వెళ్ళి మనకి ఏదన్నా లేకపోతే ప్రక్కనింటి వాళ్ళని అడిగి తీసుకొని మనం అవసరం అయిన తర్వాత ఇచ్చేస్తాం కదా పిల్లలు. అలాగే ప్రక్కనింటి వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క యాక్స్ని తెచ్చుకొని ఈ యొక్క శిష్యులతో పాటు వెళ్తాడు పిల్లలు. చూడండి పిల్లలు పాపం అలా నరుగుతూ ఉండగా అలాగో సడన్ గా ఏమైందంటే ఆ యొక్క యాక్స్ కున్న ఆ తల భాగము వెళ్ళి ఎక్కడ పడిపోయింది పిల్లలు? యాగ్దాన్ నదిలో పడిపోయింది పిల్లలు. ఎక్కడ పడిపోయింది పిల్లలు? యాగ్దాన్ నదిలో. ఎలీషా గారిని కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? యాగ్దాన్ నదికి రమ్మని అడిగారు కదా. ఇప్పుడు ఈ యాక్స్ కూడా పాపం అలా నరుకుతూ ఉండగా యాక్స్ వెళ్ళి దాంట్లో పడిపోవడం జరుగుతుంది పిల్లలు. అది అడిగి తెచ్చింది కాబట్టి పాపం ఎంత బాధగా ఉన్నాడో చూడండి పిల్లలు. ఎలీషా గారి దగ్గరకు వచ్చి బాధపడుతూ చెప్తున్నాడు, దైవజనుడా నా యొక్క గొడ్డలి పైభాగము ఊడి యాగ్దాన్ నదిలో పడిపోయింది అన్నప్పుడు చూడండి పిల్లలు, దైవజనుడు ఆ సమయానికి ఆ ప్రాబ్లం వచ్చే సమయానికి అక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే ఆయన ఏ ప్లేస్ లో పడిందో చెప్పు అని చెప్పినప్పుడు చూడండి పిల్లలు వాళ్ళందరూ చక్కగా చూస్తూ ఉండగా పోగొట్టుకున్న యొక్క శిష్యుడు ఇదిగో ఫలానా ప్రాంతంలో పడిందని చూపిస్తాడు పిల్లలు. వెంటనే ఎలీషా గారు ఏం చేస్తారో తెలుసా పిల్లలు? ఆ యొక్క ఒక కొమ్మను తీసుకురామని దానిలో వేయగానే దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు కదా పిల్లలు. చూడండి పిల్లలు, చూసారా పిల్లలు, ఆ యొక్క కింద పడిపోయిన ఆ యొక్క గొడ్డలిది పైకి రావడం జరిగింది. చూసారా పిల్లలు, అసలు ఆ ఇనుముతో తయారు చేయబడిన అది పైకి రావడం అంటే ఎంత అద్భుతం. చూసారా పిల్లలు, అందరూ థమ్స్ అప్ చూపించండి, దేవుడు చేసిన అద్భుతం ఎంత గొప్పది కదా. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిరోజు చేసే పాపాలను బట్టి మనము దేవుని దగ్గర క్షమాపణ అడగలేక మనలో ఉన్న పాప భారము ఎక్కువైపోయి ఏమవుతున్నాం పిల్లలు? ఈ లోకంలో పాప ఊబిలో మనము పడిపోతున్నాం పిల్లలు. మనం ఎప్పుడైతే అది గ్రహించిన వారమై మనము దేవుని యొద్దకు వెళ్ళి, దేవా నేను ఈ విషయంలో పడిపోయాను నాయన నన్ను క్షమించు అని అడిగినప్పుడు వెంటనే దేవుడు పరలోకం నుండి ఆ యొక్క మన యొక్క ప్రార్థనను విని వెంటనే ఏ విధంగా ఎలీషా గారు కొమ్మను ఏ విధంగా దానిలో వేసినప్పుడు ఏ విధంగా అది ఈ యొక్క లోకపరంగా అది వ్యతిరేకమే కానీ ఆ బరువైంది పైకి రావడం ఇదే కానీ దేవుని యొక్క ఆశ్చర్యకార్యం ఏ విధంగా ఉందంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం పిల్లలు. ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఏ విషయంలో పడిపోతున్నాం ఫస్ట్ అది మనము ఒప్పుకుంటే మన జీవితంలో ఎటువంటి సంతోషం ఉంటుంది. పాపం ఉన్నప్పుడు
మనకి సంతోషము ఉండదు. అది ఫస్ట్గా మనం చిన్నప్పటి నుండి మనం అది నేర్చుకున్నట్లయితే పెద్ద కొద్ది మనము ఓ మనలో ఉన్న పాపను బట్టే కదా మనకి సమాధానం లేదు. అందుకే మనము దేవునితో సమాధానం పడాలని మనం తెలుసుకున్నట్లయితే ప్రార్థనలో మనము పాటను ఒప్పుకునే అవకాశం ఉంది కదా పిల్లలు. అప్పుడు దేవుడు మనం క్షమిస్తాడా లేదా పిల్లలు? అందుకు థమ్స్ అప్ చూపించండి, థమ్స్ అప్ చూపించండి నానా. మరి మనం పోయినసారి కూడా దేవుని దగ్గర మనలో ఉన్నాయన్నీ మనము ఒప్పుకున్నాము. ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో మనం చేసిన పాపాలన్నింటినీ ఒప్పుకున్నప్పుడు ఇది బరువైంది కావచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనం పాప భారంతో ఈ లోకపు పాప ఊబిలో మనం పడిపోయే కంటే దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు దేవుని యొక్క రక్తం మన మీద ప్రోక్షించబడి పాపము ఎంత మనము ఎంత లోతుకి మనం ఇదైపోయినా సరే దేవుడు తన రక్తాన్ని మన మీద ప్రోక్షించినప్పుడు అంత తేలికపాటి హృదయాన్ని మనము కలిగి ఉంటాం పిల్లలు. అందరికి అర్థమైంది కదా పిల్లలు? ఓకే, క్వశ్చన్స్ వేస్తాను, చెప్తారా పిల్లలు? క్వశ్చన్స్ వేస్తాను, చెప్తారా నానా? షరీనా ఓకే ఓకే, యోగ్దాన్ రివర్ లో ఏం పడిపోయింది నానా? కట్టి పడిపోయింది పైన ముక్కది. ఆ శిష్యుని యొక్క గొడ్డలి పడిపోయింది కదా. ఆ నెక్స్ట్ అమ్మా, ఎవరినైనా పర్వాలేదు, హ్యాండ్ రెస్ట్ చేసిన వాళ్ళని. నిస్సారమైన ఆ యొక్క నీటిని దేని ద్వారా యెహోవా దేవుడు అద్భుతం చేశాడమ్మా? ఎలీషా గారు ఒకటి దానిని తీసుకొని రమ్మని యెహోవా దేవుడు ఈ విధంగా చెప్పారు. ఆ యొక్క నిస్సారమైన వాటర్ దేని వలన సారంగా? ఓకే, ఉప్పు, కుండలో ఉన్న ఉప్పును దాంట్లో ఆ ఊట దగ్గర వేయడం వలన అది సారవంతంగా చేయబడింది కదా. మరి ప్రార్థన చేసుకొని మనము తర్వాత మెమరీ బస్ చూసుకుందాం. ఓకేనా పిల్లలు? అందరూ కళ్ళు మూసుకోండి. 1 2 3 ఎస్ నీకు వర్ణాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ఇప్పటి వరకు నైనా నీ చల్లని మెల్లని మాటలతో ప్రభావాలను నైనా తృప్తిపరచడం దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. అవును తండ్రి, నీతి మంత్రులు లేడు, ఒక్కడూ లేడని చెప్తున్నావు ప్రభా. మా యొక్క పాపములను చిన్నప్పటి నుండి మేము గ్రహించిన వారమై దాని గురించి మేము పశ్చాత్తాపడే ప్రభా హృదయాలను మాకు చిన్నప్పటి నుండి మీరు దయచేయమని నేర్పించినాం నైనా. ఇస్తే ప్రతి ఒక్కరికి నాయన ఈ వాక్యం ప్రభా నైనా మీరు నాటి దానిని నాయన 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలింపచేసి మా బిడ్డల మీద మీ యొక్క ఆత్మను ఉంచి ప్రభా నైనా మీరే వాడుకోనమని విశ్రాన్ని పాసించుకోమని ఏస్తున్నాము అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. 3 2 1 వెరీ గుడ్ పిల్లలు. మనం ఇప్పటి వరకు చూడండి పిల్లలు, విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడుదుము. మనకు విశ్వాసం ఉంటేనే మన పాపాలను ఒప్పుకున్నప్పుడు మనము నీతి మంతులుగా అయ్యామనేది మనకి అర్థమవుతుంది పిల్లలు. చూడండి పిల్లలు, ఇంకొకసారి చదువుకుందామా? విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడుదుము. రోమా 5:1 5వ అధ్యాయము 1వ వచనము. ఓకేనా పిల్లలు? ఈ మెమరీ వర్డ్స్ రాసుకొని నేర్చుకొని రండి పిల్లలు. ఓకేనా? అందరికి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు లెసన్ అర్థమైందా అందరికి? వెరీ గుడ్, సూపర్ సూపర్ పిల్లలు మీరందరూ. సో మనకి ఇంకొంచెం టైం ఉంది, ఏం చేద్దామంటే మనము ఇందాక చూసిన యాక్షన్ సాంగ్ ఉంది కదా, యాక్షన్ సాంగ్ అంటే మన బైబుల్ నాలెడ్జ్ సాంగ్, ఒకసారి మళ్ళీ చూసేద్దామా?
రైట్? ఎంతమంది రెడీగా ఉన్నారు? నాకు ఓఎస్ఎస్ అంటే వినపడుతుంది, లేకుంటే వినపడదు. నాకు కనపడలేదు, నేను చూడలేదు. ఆల్ రైట్, వెరీ గుడ్ చిల్డ్రన్. సో ఇదిగోండి మీకోసం వచ్చేస్తుంది. యాకోబు సంతానం 13 మంది పేర్లు మనం ఇలా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. పేరు గల ఒక టీం ఆటకు దిగారు. యాకోబు సంతానం 13 మంది పేర్లు మనం ఇలా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. లేజీ అనే పేరుగల ఒక టీం ఆటకు దిగారు. ఈ టీంలో లేయా, జిల్పా ఉన్నారు. వాళ్ళకెదురుగా రాబీ అనే టీం ఆటకు దిగారు. రాబీ అంటే రాహేలు, బిల్హా. మొట్టమొదట యాకోబు అనే బంతి లేయాకు ఇవ్వబడింది. అప్పుడు లేయా 4 పాయింట్లు కొట్టింది. రూబేను, షిమ్యోను, లేవి, యూదా. లేయా తనకు క్రాస్గా ఉన్న బిల్హాకు బంతి విసిరింది. బిల్హా ఆ బంతిని పట్టుకోగానే 2 పాయింట్లు సంపాదించింది దాను, నఫ్తాలి. బిల్హా ఆ బంతిని తనకెదురుగా ఉన్న జిల్పాకు విసిరింది. అప్పుడు జిల్పా బంతి పట్టుకోగానే 2 పాయింట్లు సంపాదించింది గాదు, ఆషేరు. అప్పుడు జిల్పా ఆ బంతిని తన ప్రక్కనే ఉన్న లేయాకు విసిరింది. లేయా బంతిని పట్టుకుని 3 పాయింట్లు సంపాదించింది ఇస్సాకారు, జెబూలూను, దీనా. లేయా ఆ బంతిని తనకెదురుగా ఉన్న రాహేలుకు విసిరింది. రాహేలు ఆ బంతిని పట్టుకుని 2 పాయింట్లు సంపాదించింది యోసేపు, బెన్యామీను. ఆషేరు, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జెబూలూను, దీనా, యోసేపు, బెన్యామీను. ఇస్సాకారు, జెబూలూను, దీనా, యోసేపు, బెన్యామీను. యాకోబు సంతానం వరుసగా అందరిని లెక్క పెట్టండి, వరుసగా అందరిని. లేయా, జిల్పా, రాహేలు, బిల్హా కన్నారు వారందరిని. లేయా, జిల్పా, రాహేలు, బిల్హా కన్నారు వారందరిని. వెరీ గుడ్, సూపర్ చేసావు షాలోమ్ నువ్వు ఇందాక. వెరీ 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 గుడ్. ప్రైజ్ లార్డ్. చిన్న చింటు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ నన్నా, నైస్ టు సీ యూ. సరే మరి ప్రార్థన చేసుకుని క్లోజ్ చేస్తామా? ఓకేనా? ఓకే, మన మధ్యలో కల్పనాక ఉన్నారు. సో కల్పనాక ప్రార్థన చేస్తారు. ఓకేనా? పిల్లలు క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందామమ్మా. అందరు మీ మీ పొజిషన్స్ కి వచ్చేయండి. ఎవరికైనా ఎగ్జామ్స్ ఉన్నాయేమో అడుగు బెన్నెట్. ఎస్ అక్క. పిల్లలు మీరు ఎవరికైనా ఎగ్జామ్స్ ఉన్నాయా? ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తున్నారా? అక్క రూత్ అండ్ జాయ్ ఎగ్జామ్స్ రాస్తున్నారంట, వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి కూడా ప్రార్థన చేయాలి. ఇంకెవరు రాస్తున్నారు ఎగ్జామ్స్? 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు అక్క, రాయిపోతున్నారు. అండ్ సన్నీ, సన్నీ రాయిపోతున్నాడు అక్క ఎగ్జామ్. ఓకే అమ్మా. సన్నీ 10th ఆ? సన్నీ 9th అక్క. ఓకే, సరే ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. అండ్ సహనా గురించి కూడా అక్క. సహనా కూడా ఎగ్జామ్సా? ఎస్. ఓకే ఓకే,
ప్రేయర్ చేస్తాం. చిన్ను, చింటు, సన్నీ అండ్ సహానా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రము. నాయన, అల్పులమైన మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క సండే స్కూల్ ప్రారంభించుకోవటానికి మీరు సహాయం చేశారు దేవా. ప్రారంభము నుండి ఇప్పటి వరకు నాయన మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు. యాక్షన్ సాంగ్స్ విషయంలో, బైబిల్ నాలెడ్జ్ సాంగ్ విషయంలో ఎంతగానో మీరు సహాయం చేశారు ప్రభా. సులభమైన రీతిలో నాయన నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి శాలేమయ్య గారి ద్వారా ఎంతగానో నాయన మీరు మాకు సహాయం చేసినందుకు వేలాది వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దినము నాయన లెసన్ ద్వారా కూడా చిన్న బిడ్డలైన వారితో మీరు మాట్లాడినందుకు నీకు ప్రణతులు ప్రభా. చెప్పబడిన 2 పాయింట్స్లో ఉన్న మర్మమైన సంగతులను, గొప్ప విషయాలను మా బిడ్డలు నాయన జ్ఞాపకం ఉంచుకునేటట్లు మీ యొక్క పరలోకపు జ్ఞానము చేత ఒక్కొక్కరిని మీరు నింపివేసినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాను తండ్రి. నీకు ప్రణతులు ప్రభా. ఈ దినము రాలేకపోయిన వారిని బట్టి మిమ్మల్ని వందిస్తున్నాము నాయన. వారికి వీలును, వాళ్ళను అవకాశం ఇచ్చి రేపటి దినము మా బిడ్డలు అనేకులు వచ్చినట్లు, ఇంకా నూతనంగా జాయిన్ అవునట్లు మీరు సహాయం చేయమని వందనాలు నాయన. ఈ దినము ప్రభా, మరి నిమ్మక్క, శ్యామక్క రాలేకపోయారు నాయన. వారు వెళ్ళిన పనులన్నిటిలో, ప్రయత్నములు, అన్ని విషయాల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచి క్షేమమును, భద్రతను, కాపుదలను అనుగ్రహించి సురక్షితంగా మరలా వారి యొక్క గృహాలకు మీరు చేర్చమని కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. బలహీన పరిస్థితుల్లో ఉంటున్నాను ఆయన. రూత్ అండ్ జాయ్ వాళ్ళ నానమ్మ గారి విషయంలో నీ పాదములు పట్టుకుంటున్నాం ప్రభా. అడగండి, నేను మీకు ఇస్తానని చెప్పారు కదా నాయన. చిన్న బిడ్డలతో పాటు మేమందరము కలిసి నాయన ఏక మనసుతో అడుగుచూ వస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా, ఆ తల్లిగారికి మంచి ఆరోగ్యమును, సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆపరేషన్ అంతటిలో తోడయండి. డాక్టర్లకి మంచి జ్ఞానమునిచ్చి మీరు నాయన స్వస్థపరిచి త్వరగా మా మధ్యలోనికి తీసుకుని వచ్చి మహిమను పొందుకునమని వందనాలు నాయన. నీల్ గగ్గన విషయంలో, అలాగే వారి యొక్క రూమ్మేట్ విషయంలో కూడా మీరే సహాయం చేసి సంపూర్ణ స్వస్థతనిచ్చి నాయన వారి నివాసం ఉంటున్న ఆ గృహము చుట్టూ కూడా మీ రక్త ప్రోక్షణను ఉంచమని కూడా వందనాలు స్తోత్రం ప్రభా. ఎగ్జామ్స్ రాయబోచున్న మా బిడ్డల విషయంలో నీ పాదములు పట్టుకుంటున్నాం నాయన. సహన, సన్ని, చిన్ను, చింటూ, ఇంకా ఎంతమంది నాయన 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు కూడా సిద్ధపడుచున్నారు, ఆ బిడ్డల నిమిత్తము కూడా నాయన నీ పాదముల దగ్గరకు వచ్చి ఉన్నాం ప్రభా. మంచి జ్ఞానమును, జ్ఞాపకశక్తిని అనుగ్రహించండి. అన్ని సబ్జెక్టులు బాగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేటట్లు తర్వాత నాయన స్టడీస్ విషయంలో మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు స్తోత్రం నాయన. చాలా మంది నాయన నెట్వర్క్ ప్రాబ్లమ్ను బట్టి రాలేకపోతున్నారు, స్కూల్కి వెళ్ళి రాలేకపోతున్నారు ప్రభా. వారు నాయన సమయము అనుకూల పరుచుకుని నాయన వారు వచ్చినట్లు సహాయం చేయమని వందనాలు స్తోత్రము నాయన. ప్రజ్వలాన్ని బట్టి నీకు వందనాలు. మీరు కాపాడండి, మంచి ఆరోగ్యమునిచ్చి మీరు ఎక్కడ చాటును భద్రపరచండి. మా ముందు ఎన్నో నాయన అయా నూతనమైన కార్యక్రమాలు ఉన్నాయి ప్రభు, అవన్నీ కూడా మీ చిత్త ప్రకారంగా మీరు జరిగించండి. ఎలాంటి అడ్డులు, ఆటంకములు లేకపోకుండా సహాయం చేయండి. శాలేమయ్య గారిని బట్టి వందనాలు నాయన. జోషి బ్రదర్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభా. శాలేమయ్య గారు తలపెట్టి తలపెట్టబోచున్న ప్రతి విషయంలో మీ సన్నిధిని తోడుగా ఉంచి అన్నీ కూడా ప్రభా నీ నామ మహిమకరముగా జరిగించమని వందనాలు స్తోత్రం ప్రభా. కార్యక్రమం అంతా కూడా ప్రభా నాయన చిన్న బిడ్డలు, యవని బిడ్డలు నాయన బెన్ని, బెన్నెట్టు, మరలా మిన్ని నాయన ఉండి నాయన మరి చేసి ఉంటుండగా వారిని మీరు కాపాడండి. వారి స్టడీస్ విషయంలో మీరు తోడయండి. మంచి భవిష్యత్తునిచ్చి రాబో దినముల్లో నీ నామ మహిమార్థమై ప్రభా ఉన్నతమైన స్థానంలో మీరు ఉంచి నీ పనిలో వాడుకొనమని వందనాలు స్తోత్రం ప్రభా. ఇంకా నువ్వు నాయన రేపటి దినము నాయన సండే స్కూల్ కొరకు కూడా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచి మహిమా, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరే పొందుకొనమని 500 డేస్ లో ఉన్న ప్రేయర్ అన్ని ప్రార్థన అంశాలకి నెరవేర్పును దయచేయమని మహోన్నతుడు, మహాగణుడు అడిగి ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా దయచేయుచున్న పెండ్లి కుమారుడుగా రానైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్.
ఇంగ్లీష్ చేయండి అన్న ప్రిస్కిల్ల అన్మ్యూట్ చేసుకోవా. అన్న నీ వాయిస్ రావట్లేదు. అన్మ్యూట్ చేసుకున్నాను, అన్మ్యూట్ చేసుకో. నో నానా, లేదు నీ వాయిస్ రావట్లేదు. ఓకే నెక్స్ట్ టైం నాన్న, సారీ. ఓకేనా, నెక్స్ట్ టైం ఇస్తాను. జాయిన్ రూ, జాయిన్ లిల్లీ. ఓకే నాన్న, బెనిడిక్షన్ తీసుకుందాం. మన తండ్రి అని దేవుని యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి మనతో, మన బిడ్డలతో, మన రిసోర్స్ పర్సన్స్తో, ప్రతి ఒక్కరితో, మరి ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న నీలగగ నాన్నతోటి, అలాగే జాయింట్ రూత్ వాళ్ళ గ్రాండ్ మదర్ తోటి ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడూ తోడైనా నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలక్క. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా అందరూ? ప్రైజ్ లార్డ్ అర్చన అక్క. ప్రార్థన చేస్తాం. ఓకేనా, ప్రిపేర్ వెల్. బై బై, సీ యు. వాయిస్ రావట్లేదు, చూసుకున్నానా?